గుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే, వాళ్ళ నాయకుడు అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేపుడు అతను కూడా టికెట్ ఇవ్వలే పెడుతున్నాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు ముఖ్యమంత్రి, కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఇన్ని వందల ఎకరాలు చేశారు. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లు కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం, మీ భర్తం పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాల్ని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇన్నాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేడ్కర్ విగ్రహం అని చెప్తారు, ఇక్కడ డాక్టర్ సుధాకర్ ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితుల ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని మనకి 13 లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు, కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచం నిలుస్తూ ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి వైసీపీ ప్రభుత్వం కొణతల రామకృష్ణ గారు బాధపడుతుంది ఏంటంటే పోలవరం గురించి చెప్పు చెప్పని, పోలవరం గురించి వాళ్ళని అడిగితే, వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ వేయడం తప్ప, డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి. ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని, ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరీ ఆంధ్రాకి తీసుకొచ్చామంటే, పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని అలాగే, ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని. నేను ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఇలాంటి అబద్ధాలు చెప్పలేం, కానీ బలంగా నిలబడతాం. సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు. రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ, జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మీ గుంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గనులు కేటాయించండి, ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన
జాతీయ నాయకులకి వినిపించగలిగితే పెద్దలందరికీ వినిపించగలిగితే ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ సంస్థల్లో కలిపేసేయండి మన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక ఎందుకంటే నేను డీసీఏ సహకార సంఘాలు గాని మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు గాని మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని నేను ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి గాని నిజంగా స్టీల్ ప్లాంట్ ఆఫ్ మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలనేదే మా కూటమి తాలూకు లక్ష్యం మనకి ముఖ్యం కోరిక కూడా కానీ మీరందరూ వైజాగ్ లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీరందరూ నాతో పాటు కలిసి రండి।